రేడియో వెరితాస్ ఏషియా వాక్య పరిచర్యకు స్వాగతం. క్రీస్తునందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా బప్తిస్మ యోహాను జయంతి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. శ్రీసభ చరిత్రలో మనము ముగ్గురు వ్యక్తుల యొక్క పుట్టినరోజులను పండుగగా కొనియాడుతూ ఉన్నాం. మొట్టమొదటిది యేసుక్రీస్తు ప్రభు, అలానే రెండవది యేసుని కన్న తల్లి మరీ తల్లి యొక్క పుట్టినరోజు, మరి మూడవది యేసు ప్రభునికి జ్ఞానస్నానం ఇచ్చినటువంటి ఆ యొక్క బప్తిస్మ యోహాను యొక్క పుట్టినరోజును మనము జరుపుకుంటూ ఉన్నాం. అయితే అనేక మంది పునీతులు ఉన్నారు. ఆ పునీతులందరిలో గొప్పవాడు. అంతేకాదు, పాత నిబంధన గ్రంథములో చిట్ట చివర ప్రవక్త, కొత్త నిబంధన గ్రంథములో మొదటి ప్రవక్త. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించడు వారు అని జనులకు యేసు ప్రభుని, లోకరక్షకుని, మెస్సయాను చూపించినటువంటి ఘనుడు, మరి నిస్వార్థ సేవకుడు యేసు ప్రభు హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి అని తనను తాను తగ్గించుకునే గొప్ప ప్రవక్త ఈ యొక్క బప్తిస్మ యోహాను గారు. ముసలి ప్రాయములో ఉన్నటువంటి జకర్యా ఎలిజబెతములకు పుట్టినటువంటి వాడు ఈ యొక్క బప్తిస్మ యోహాను. పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి పుట్టినటువంటి వాడు. మరి ఆ ముసలి ప్రాయములో ఆ ఇద్దరు భార్యాభర్తలకు సంతోషాన్ని ఇచ్చినవాడు, మరి ప్రజలందరికీ కూడా పరలోక రాజ్య సువార్తను బోధించబోయే ఆ యేసు ప్రభుకి మరి ఇతడే బాప్తిస్మ ఇచ్చున్నాడు తన పవిత్రమైన చేతుల ద్వారా. కనుక బప్తిస్మ యోహాను జీవితంలో అనేక కష్టాలు, బాధలు, హింసలు వచ్చాయి. తప్పును తప్పుగా ఖండించాడు. హేరోదు రాజు అయినప్పటికీ రాజును వ్యతిరేకిస్తే మరణశిక్ష తప్పదని తెలుసు. అయినప్పటికీ తనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తి అతన్ని నడిపించింది. ఇదిగో నీవు చేస్తున్నది తప్పు అని అందరిలో మరి తెలియజేశాడు. చిట్ట చివరికి తను సత్యము కోసం ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా, ప్రాణాన్ని సైతం దేవుని కోసం, దేవుని యొక్క మహిమార్థం కోసం, ఆ సత్యము కోసం అతడు సమర్పించినాడు. మరి ఈ బప్తిస్మ యోహాను గురించి మనం ధ్యానిస్తున్న ఈ సమయంలో నీవు నేను కూడా ఎంతవరకు అతని నుంచి ఎన్ని సుగుణాలు నేర్చుకోవాలంటే, మొట్టమొదటిగా తగ్గింపుతనం, రెండవదిగా నిజాయితీగా ఉండడం, మూడవదిగా ఎన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదురైనా నీవు అనుకున్నటువంటి, నీకు దేవుడిచ్చినటువంటి ఆ కార్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి దానిని పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో నీ ప్రాణం పోయినా సరే నీవు వెనుకడుగు వేయకుండా ముందుకు బప్తిస్మ యోహాను గారి వలె, మరి ఎడారిలో కనిపించినటువంటి, వినిపించినటువంటి ఆ స్వరం వలె నీవు కూడా క్రీస్తు యొక్క బాటలో సాగిపోవడానికి సిద్ధమా? ప్రార్థన. దయగల సర్వేశ్వర, బప్తిస్మ యోహాను గారి యొక్క జనన పండుగను జరుపుకుని చుండగా మాలో కూడా అటువంటి తెగింపును, అటువంటి మంచి మనస్సును దయచేయండి. కష్టమైనా, బాధ అయినా, ఇబ్బంది అయినా మేము దేవుని యొక్క సువార్త సేవలో నిరంతరము కూడా కొనసాగే విధముగా దీవించమని, మా యొక్క మత పెద్దలను దీవించండి, మా యొక్క గురువులను దీవించండి, కన్యకామలను దీవించండి, సువార్త సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా వారి వారి యొక్క బలహీనతల్లో మీరు బలముగా ఉండి బప్తిస్మ యోహాను నడిపించినట్లు ఓ తండ్రి దేవా నడిపించండి. ఈ మనవలన్నింటినీ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.